హలో, నేను డాక్టర్ విజయలక్ష్మి, డెంటిస్ట్. మన సీఎం కేసీఆర్ గారు నిన్న చెప్పారు వైన్ షాప్ ఓపెన్ చేసుకోమని. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇక్కడ జనాలు చూస్తే, నేను హాస్పిటల్ నుంచి వెళ్తున్నాము, మేము డెంటిస్ట్ అయి ఉండి ఒక పేషెంట్ నొప్పితో చస్తున్నా కూడా అంత బాధపడితే వెళ్ళి చేయడానికి భయపడుతూ వెళ్తున్నాము. ఇక్కడ ఒక్కసారి చూడండి వైన్ షాప్ ముందు. ఈ జనాల్ని ఏమనాలో, లేకపోతే ఆయనకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంత రష్, ఇంత పెట్టి పోనీయండి. సోషల్ డిస్టెన్సింగ్ లేదు, మౌత్ మాస్క్ లేదు. చావుకు మాటకి 20 మంది అన్నారు, పెళ్లికి ఏదో నంబర్ కూడా చెప్పారు. బట్ వైన్ షాప్లకు ముందుకు మాటకు 5 మంది అన్నారు, కానీ ఇక్కడ చూస్తే 100 మందిలు ఉన్నారు. ఇలానే పక్క పక్కన చాలా షాప్స్ కూడా క్లోజ్ అయి ఉన్నారు, చిన్న చిన్న చిరు వ్యాపార వాళ్ళు. లేకపోతే ఇక్కడ అంతా ప్రింటింగ్ ప్రెస్ ఉంది, చిన్న చిన్న సబ్ స్టేషనరీ షాప్స్ ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి. వాళ్ళు కూడా బతకాలి కదా. మరి అలాంటి అన్ని షాపులు ఓపెన్ చేయండి. ఈ ఒక్క వైన్ షాపులకు ఇచ్చిన అంత మీకు ప్రేమ ఉంటే వేరే వ్యాపారాల మీద మీరు ప్రేమలు పుట్టుకొస్తలేవా? వాళ్ళు ఓటర్స్ కాదా మీకు? జనాలందరూ వాళ్ళు ఇప్పుడు తాగినారంటే నెక్స్ట్ ఏమవుతుంది? సాయంత్రం బజ్జీల బండిలు, మిర్చిల బండిలు ఓపెన్ అవుతాయి. అవి కూడా ఓపెన్ చేసి పెట్టండి, ఇంకా మంచి సుఖంగా పోయి కూర్చొని తింటారు. ఈ లాక్డౌన్ ఎందుకు? లాక్డౌన్ తీసేయండి మీరు. లాక్డౌన్ అని ఒక పక్కన చెప్పుకుంటూనే ఒక పక్కన వైన్ షాపులకి పర్మిషన్ ఇస్తుంటే ఒక లిమిట్ అనేది కూడా లేదు. పోలీసు వాళ్ళని ఇప్పటిదాకా మెచ్చుకున్నారు, అదే పోలీసు వాళ్ళు ఈరోజు వీళ్ళని కంట్రోల్ చేయలేక చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు? దీనికోసం వాళ్ళు కష్టపడుతూ ఉండేది, ప్రాణాలను కాపాడాల్సింది, పోయి ప్రాణాలు తీయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు మీరు. ఒక డెంటల్ క్లినిక్లో మన రీసెంట్గా షాద్ నగర్ దగ్గర, అది కూడా వేరే కంబైన్ హాస్పిటల్ ఉంటే, ఒక పేషెంట్ కరోనా అంటే హాస్పిటల్ సీజ్ చేశారు మీరు ఒక్క పేషెంట్ వల్ల. అంటే హాస్పిటల్ మీద పడుతున్నారు, వ్యాపారుల మీద పడుతున్నారు, జనాల మీద ఎందుకు మీకు అంత పట్టిపు లేదు? కేసీఆర్కి ఇది కనిపిస్తలేదు అనుకుంటా, ఆయన అక్కడ కూర్చొని చూస్తూ ప్రగతి భవన్లో నైట్ రోజున నైట్ ఇచ్చినారు అంతే. మధ్యాహ్నం 3 గంటలకు దాకా వాళ్ళని చూస్తే నిలబడే ఉన్నారు ఎండల్లో. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో మేము ఇన్ని రోజులు కష్టపడి 43 డేస్ నుంచి కష్టపడ్డారు. ఒక ప్రతి ఒక్క డాక్టర్ కానీ, ప్రతి ఒక్క నర్స్ కానీ, ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, మరి ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయినాయి? మీ లాక్డౌన్ తీసేయండి, లేదా కంప్లీట్గా బంద్ పెట్టండి. అటు లాక్డౌన్ అని చెప్పుకుంటూనే ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే, ఒక మెడికల్ షాప్ ముందు 5 మంది ఉంటేనని మీరు క్వశ్చన్ చేశారు, కానీ ఈరోజు మెడికల్ షాప్ కూడా ఆ మందు కాకుండా ఈ మందు మీద ఎక్కువయ్యారు. పొద్దున్నే చూస్తున్నారు కదా, మరి ఇప్పుడైనా కనీసం చెప్పారా మీరు పోలీస్ ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఒక్క మౌత్ మాస్క్ లేదు, ఒక సోషల్ డిస్టెన్సింగ్ లేదు, ఎక్కడున్నాయండి? ఏం చేస్తున్నారు మీరు అర్థం కావట్లేదు అక్కడ కూర్చొని? కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఈ కరోనా మహమ్మారి ఇంకా మింగి, మొన్న చెప్పారు కరీంనగర్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉంది బుద్ధి? ఎక్కడ పోయింది? ఎక్కడ కనిపిస్తలేదా మీకు? కరీంనగర్లో మందు దుకాణం ఓపెన్ పెట్టలేదు కదా వాళ్ళు. ఈరోజు ఇది హైదరాబాద్లో ఒకరు లేనిదో సిచ్యువేషన్, కానీ ఎక్కడ చూసినా కూడా మరి ఏమో, నేను ఇప్పటిదాకా ఇంటికి కూడా పోలేదు, టీవీలో చూస్తే ఏమైనా తెలుస్తుందేమో తెలీదు కానీ, కానీ చాలా చాలా రిస్క్ జోన్లో ఉన్నాము. ఇది మళ్ళీ హైదరాబాద్ రెడ్ జోన్, ఇది గ్రీన్ జోన్ కూడా కాదు. మీరు గ్రీన్ జోన్లో అన్నారు, బాగానే ఉంది, కానీ రెడ్ జోన్లో పెట్టుకొని ఇంతమంది ఇంత బయటకు రావడం మాటకు మంచిగా అనిపిస్తలేదు. దీనికి కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి. ఒక రూల్ పాటిస్తారు అనుకున్నాము, కానీ ఈరోజు నేను క్లినిక్ నుంచి వెళ్తుంటే ఈ దారి మీద 3:30 మధ్యాహ్నం అయింది, మార్నింగ్ నుంచి కూడా ఇలానే ఉంది. ఈ పాటికి ఎంతమంది నాశనమయ్యారో కరోనా వల్ల తెలీదు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇది వైన్ షాప్ ముందు ఉండే దృశ్యం. ఈ వైన్ షాప్ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియమని, అంటే ఎకానమీ అంటున్నారు, జనాల ప్రాణాల మీద చెలగేట ఆడుతున్నారు మీరు. ఈ వైన్ షాప్కి ముందు వచ్చే జనాలకి మీకు వచ్చే ప్రాబ్లం లేకపోతే వేరే చిన్న వ్యాపారుల మీద మీరు ఎందుకు కనికరం అనేది మీకు రావట్లేదు? సింపతి అనేది ఒక వైన్ షాప్కే ఉందా? తాగువాళ్ళకి, తాగుబోతులకి వైన్ మీకు సింపతి ఉందా? ఈ రోజున ఇన్ని రోజులు 43 డేస్ ఒక డాక్టర్ కానీ, ఒక నర్స్ కానీ, ఒక జిహెచ్ఎంసీ వర్క కానీ, ఆఖరికి పోలీసు వాళ్ళని ఎంత మెచ్చుకున్నాము, కానీ ఇదే రోజు నేను ఈ వీడియో తీస్తే పోలీసు వాళ్ళు
ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు పక్కకు పోతున్నారు అంటే ఇన్ని రోజులు ధైర్యంగా ముందుకొచ్చిన జనము వెనకకి వెళ్తున్నారు ఈ రోజున మీకు వేరే వ్యాపారుల వల్ల దీంట్లో ఒక 5% కూడా మీకు నష్టమే జరగదు కానీ ఇవాళ ఈ వైన్ షాపులు తాగి ఒక్కొక్కరు దొర్లుకుంటూ బయటకు వస్తున్నారు వాళ్ళకి ఏం చేస్తో తెలియదు నెక్స్ట్ క్రైమ్ రేట్ కూడా పెరుగుతది ఖచ్చితంగా పెరుగుతది ఈ 43 డేస్ లో మీడియా వాళ్ళు చెప్పారు మీకు కూడా తెలుసు క్రైమ్ రేట్ చాలా తగ్గింది కానీ ఇది జనరల్ ఒపీనియన్ తాగినప్పుడు వాడికి ఏం చేస్తాడో వాడికి తెలియదు సో ఖచ్చితంగా ఇంటికి వెళ్లి పెళ్ళం కొట్టడమో లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తాడో అవన్నీ కూడా పెరుగుతాయి కానీ తగ్గే అవకాశాలు అయితే లేదు ఈ చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఓపెన్ చేసుకోమని చెప్పండి ఒక పక్క లాక్ డౌన్ అన్ని 30th దాకా అని చెప్పేసి ఈ వైన్ షాప్ పర్మిషన్ చెప్తే ఎందుకండి ఇస్తున్నారు రెడ్ జోన్ అంటారు గ్రీన్ జోన్ అంటారు ఆరెంజ్ జోన్ అంటారు నాకు తెలిసి ఏ జోన్ లేదు ఒక తాగుపత్రుల జోన్ అనే మాటకు క్రియేట్ చేసినట్టు ఉంది ఈ రోజు ఇంత దారుణమా మరిను కేసీఆర్ గారు కనీసం ఒక్కసారి ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఇప్పుడు చూడండి మీరు నైట్ మాట్లాడింది కాదు నైట్ ఉంది జనాలు ఎన్నిసార్లు మీరు మాట్లాడారో అందరూ బాగానే విన్నారు కానీ నిన్న విన్నాక కనీసం ఇంత కూడా లేదు మీరు చావుకి ఇంతమంది పెళ్లికి ఇంతమంది అన్నారు కానీ వైన్ షాప్కి ఇంతమందిని ఏమైనా పెట్టారా మీ రూలు పెట్టితే మరి ఎందుకు వాళ్ళు పాటిస్తలేరు మరి యాక్షన్ తీసుకుంటా అన్నారు పొద్దున్నే 9 గంటల కాదు 6 గంటల నుంచి మొదలైంది మరి యాక్షన్ తీసుకుంటే ఇప్పటిదాకా ఎందుకు ఉన్నారు ఈ రోడ్డు మీద ఇవన్నీ కూడా ఏ అడిగేవాళ్ళు లేరని మీరు చేస్తున్నారా కరోనా కట్టడి అంటే వస్తే చేయండి లేకపోతే అన్ని షాపులు ఓపెన్ చేసి అందరినీ బతకమనండి ఉన్న రోజులు మీరే అన్నారు కదా బతికితే కరోనాతోనే బతకాలి ఇప్పుడు అని లీవ్ విత్ కరోనా అన్నారు సో లీవ్ విత్ కరోనా అన్నప్పుడు ఒక వైన్ షాప్ వాళ్ళే ఉండాలా వాళ్ళొచ్చి బయట వాళ్ళకి అంటించాలా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఫ్రీగా మేము డబ్బులు కూడా పెట్టుకుంది బ్యాంక్లో ఉండి తీ ఉన్న రోజులు మీరే అన్నారు కదా బతికితే కరోనాతోనే బతకాలి ఇప్పుడు అని లీవ్ విత్ కరోనా అన్నారు సో లీవ్ విత్ కరోనా అన్నప్పుడు ఒక వైన్ షాప్ వాళ్ళే ఉండాలా వాళ్ళొచ్చి బయట వాళ్ళకి అంటించాలా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఫ్రీగా మేము డబ్బులు కూడా పెట్టుకుంది బ్యాంక్లో ఉండి తీసి పాపం కదా వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు అని చెప్పేసి నా ఫేస్బుక్ చూడండి మీరు ఆల్మోస్ట్ సిన్స్ 40 డేస్ ఎవ్రీడే వెళ్ళి ఇస్తున్నాము ఈరోజు అనిపిస్తుంది ఇచ్చి నేను వీళ్ళకి ఇచ్చానని నాకే సిగ్గుగా ఉంది కానీ రేపటి నుంచి వాళ్ళు రారు వాళ్ళు పిల్లలు పంపిస్తారు పోయి తీసుకు అడుక్కోరా పో అంటారు మీరు 30th దాకా కాదు జూన్ వరకు కాదు సెప్టెంబర్ కాదు ఇలా తాగుబోతులు ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళి పని ఎట్లా పనులు లేవు ఇప్పుడు అన్నీ మూసుకొని కూర్చున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు జనాల్ని చెడగొట్టేది మీరే ఇప్పుడు దీనికి సమాధానం కూడా మీరే చెప్పాలి దయచేసి ఇది ఇది కేసీఆర్కి వెళ్ళాలి కేటీఆర్కి కూడా వెళ్ళాలి ఇది మీరు బాగా ట్వీట్ చేస్తారంట కదా మధ్యరాత్రి ఎవరో పాల ప్యాకెట్ కోసం ట్వీట్ చేస్తే మీరు స్పందించారు కేటీఆర్ గారు కానీ ఇప్పుడు మరి స్పందించట్లేదు ఎందుకు మీరు పొద్దున్నీ చూస్తలేరా వీడియోలు ఇవి ఇది మధ్యాహ్నం 3:30కి నేను పెట్టిన వీడియో ఇది ఇప్పుడు చూసాము అంటే పొద్దున్నీ కూడా యాక్షన్ తీసుకుంది ఇప్పుడు తీసుకుంటే నమ్మకం లేదు ఈ లోపల ఎంతమంది కంటిందో కరోనా తెలీదు ఇప్పుడు కూడా మధ్యలో ఎవరైనా వస్తే పోలీసు వాళ్ళని ఆపుతున్నారు అరే మామూలు వాళ్ళకి వెళ్ళిన వాళ్ళని ఆపుతున్నారండి ఫస్ట్ ఆపితే వీళ్ళని ఆపండి ఒక్కరికి మౌత్ మాస్క్ లేదు ఫిజికల్ సోషల్ డిస్టెన్సింగ్ తెలీదు తాగితే వాడు ఏడుంటాడో వాడికి తెలియదు ఏడప్పంటాడో వాడికి తెలీదు ఏంటండి దుర్మార్గం అసలు అర్థం కావట్లేదు కానీ కళ్ళు తెరిచి చూడండి అని కోరుకుంటున్నాను సరే 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 మామో ఈ బాల షాపులు ఏందిరా బాబు ఇంతకన్నా చీచి చీచి ఇంత కష్టపడ్డది నాశనం అయిపోయింది ఇప్పుడు అన్ని